RX100 అనే సినిమాతో టాలీవుడ్ లోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు కొత్త దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరీకం చేసిన అజయ్ ఫస్ట్ అటెంప్ట్ తోనే సెన్సేషనల్ హిట్ కొట్టాడు. టాలీవుడ్ నిర్మాతల నుంచి అతడికి మంచి మంచి ఆఫర్లు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ దర్శకుడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు బంధువు అవుతాడట. వీళ్ళిద్దరికి దూరపు బంధుత్వం ఉందట. ఈ విషయంలో అజయ్ గురువు రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల కిందటే హింట్ ఇచ్చాడు. అజయ్ కి ప్రభాస్ కు ఏమైనా రిలేషన్ ఉందా అంటూ ఒక ప్రశ్న సంధించి సోషల్ మీడియాలో జనాల్ని అయోమయంలో పడేశాడు. దీనిపై తర్వాత వర్మ ఏ వివరణ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు స్వయంగా అజయే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తనకు దూరపు చుట్టం అవుతాడన్నాడు. తన కజిన్ వైఫ్ ప్రభాస్ బంధువని, అలా తమకు బంధుత్వం కలిసిందని, అంతకు మించి ఏమీ లేదని అజయ్ తెలిపాడు. తాను ఇంతవరకు ప్రభాస్ ను కలవనే లేదని, త్వరలో కలిసే ప్రయత్నం చేస్తానని అజయ్ చెప్పాడు. తన గురువు వర్మ స్థాయిలో కాకపోయినా తొలి సినిమాలో అజయ్ కూడా బలమైన ముద్ర వేశాడు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు కమ్మితే ఇప్పటికే దానికి 4 రెట్లు దాకా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా.